Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసరావుపేటకు నో పర్మిషన్. పోలీసుల అదుపులో లోకేష్. టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే లోకేష్కు నరసరావుపేట వెళ్లేందుకు అనుమతి లేదంటూ విమానాశ్రయం వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ నందివాడ పోలీస్ స్టేషన్ను తరలిస్తున్నట్లుగా సమాచారం. అయితే లోకేష్ తనను అడ్డుకోవడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పర్యటన పైన అభ్యంతరం ఉంటే తనను పార్టీ కార్యాలయానికి లేదా నివాసానికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసులను కోరారు. అయితే పోలీసులు లోకేష్ను గుడివాడ వైపు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమాను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి లోకేష్ను అనూష పుట్టినరోజును ఆమె గృహంలో లేదా స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ క్రమంలో లోకేష్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు. లోకేష్ పర్యటన పైన టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే సమయంలో పోలీసు అధికారులు సైతం లోకేష్ పర్యటనకు అనుమతి లేదని తేల్చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. దివంగత స్పీకర్ కోడెల కుమారుడు శివరామ్తో పాటుగా నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులకు అండగా లోకేష్ ఆందోళన చేస్తూ ఉంటే మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లోకేష్ నరసరావుపేటకు వస్తారని, అనూష కుటుంబాన్ని పరామర్శిస్తారని జీవి ఆంజనేయులు తెలిపారు. మరోవైపు పిడుగరాళ్లకు చెందిన టీడీపీ నేతలకు లోకేష్ పర్యటనకు అనుమతి లేదని, పాల్గొనడానికి రావద్దని పోలీసులు సందేశాలు పంపారు. నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కోవిడ్ నిబంధనలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయవద్దని సూచించారు. రమ్య కేసు విషయంలోనూ ఇదే విధంగా రాజకీయం చేశారన్నారు.